हेलो नमस्ते अंडी वेलकम टू मै चैनल दिस इज दिव्या एला उन्नारंदरू नेने चाला चाला बागुन्नानु वरलक्ष्मी व्रतम रोजे सायंत्रं पूट अयिते ई विधंगा इंट्लो पूजे पूजेसुकुंटप्पुडु ललिता सहस्रनामम अष्टलक्ष्मी स्तोत्रम कनकदारा स्तोत्रम महालक्ष्मी अम्मवारी हारति पाट ఇవన్నీ పీస్ఫుల్గా కూర్చొని చదువుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ మనం పూజ చేసేటప్పుడు మినిమం 1 అవర్ 1.5 అవర్ పూజ పడుతుంది, అంత టైం పడుతుంది. ప్లస్ మనం నైవేద్యాలు చేసినా కూడా టైం పడుతుంది, ఆ తర్వాత వాయనం కూడా ఇవ్వాలి 12 లోపు. కాబట్టి ఇవన్నీ చదువుకోవడానికి మార్నింగ్ అయితే కుదరదు, కాబట్టి నేను ఈవినింగ్ అయితే ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి అయితే శ్లోకాలన్నీ చదువుకుంటూ కూర్చుంటాను. ఇది అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా అవన్నీ అమ్మవారి శ్లోకాలన్నీ చదివేసుకున్న తర్వాత ఇట్లా హారతి అయితే ఇచ్చుకుంటాను. హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో కూడా ధూపం అనేది వేస్తాను. ఇంట్లో ఇలా ధూపం వేసుకోవడం వల్ల కొంచెం మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది. ఇంట్లో ప్రతి రూమ్లోనూ పూజగా దగ్గర నుంచి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ అన్నిటి దగ్గర నేను ఈ ధూపం అనేది వేస్తాను. ఖచ్చితంగా డోర్స్ అనేవి క్లోజ్ చేసి వేస్తాను. ఈ స్మెల్ పీలుస్తుంటే చాలా మైండ్ అంతా రిలీఫ్గా అనిపిస్తుంది. ఇట్లా ధూపం వేసుకున్న రోజు మాత్రం మ్యాక్సిమం డైలీ కుదిరితే మ్యాక్సిమం అనేది వేస్తాను, ఇంట్లో ధూపం వేస్తాను. నాకేంటంటే అవి వెలిగించడం రాదు కాబట్టి మా వారు ఉన్నప్పుడు వెలిగించేస్తే నేనైతే ఇట్లా ధూపం అయితే వేసుకుంటాను ఇంట్లో. ఇవి ఇలా వేసుకున్న తర్వాత మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇంకా ఒక 10 మినిట్స్ అలా ఇంట్లో కూర్చొని మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాము. ఇదిగోండి నేను టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది మా దగ్గరలో ఉంటుందండి. టైం వచ్చేసరికి ఇప్పుడు 7 అలా అవుతుంది. కొంచెం దూరం అండి, ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది మాకు ఈ టెంపుల్. చాలా బాగుంటుందండి టెంపుల్, అష్టలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి ఇది. చాలా బాగుంటుంది. వైష్ణవదేవి ఆలయం, వైష్ణవులు కట్టించారండి టెంపుల్. ఇక్కడ మనం కానుక వేయటం కానీ, పందులు గారికి దక్షిణ వేయటం కానీ, మనం తీసుకెళ్ళిన తీసుకొని వాళ్ళు కొబ్బరికాయ ఏమీ ఉండవండి, జస్ట్ వెళ్ళి మనం దండం పెట్టుకొని రావటమే. మనం తీసుకెళ్ళే ఏమీ వాళ్ళు తీసుకోరు. ఈ టెంపుల్లో ఏమంటే బోట్ కూడా ఉంటుంది, స్టార్టింగ్ ఎంట్రెన్స్లో బోట్ కూడా ఉంటుంది. అందుకని బోర్డు చూపిస్తున్నాను కానీ దగ్గరగా మీకు అనిపించలేదు కానీ అక్కడ బోర్డులో ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటుంది. పూజా సామాగ్రి ఏమీ తీసుకోము, దక్షిణ కానీ పూజారి కానీ ఏమీ ఉండను అని కూడా ఉంటుంది. ఆ బోర్డు పక్కనే ఈ విఘ్నేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత మనం టెంపుల్లోకి అయితే వెళ్తాము. నాకు టెంపుల్ తీయడానికి అయితే లోపలికి అయితే ఎలా చేయలేదు. పోను మాకైతే దర్శనం అయిపోయింది. టెంపుల్ చాలా బాగుంటుందండి. అలంకరణ అయితే నేను ఆ అలంకరణ చూడటానికే వెళ్తాను. అమ్మవారి అలంకరణ అంత బాగా చేస్తారు. మల్లెపూలతో, సన్నజాజులు, వీరజాజులతో చేస్తారని అలంకరణ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక పక్కనే శివాలయం అనేది ఉంటుంది. ఈ శివాలయంలోకి అయితే మేము వచ్చాము. ఇంకా చాలా బాగుంటుంది. 9 హారతులు ఉంటాయి కదా, హారతులు ఇస్తూ చేస్తూ చాలా చేస్తారండి. చాలా బాగుంటుంది కూడా. నేను ఈ గత 4 ఇయర్స్ అవుతుందండి టెంపుల్కి వచ్చి. కరోనా సిచ్యువేషన్స్ అంతకుముందు కుదరకపోవడం వల్ల 4-5 ఇయర్స్ నుంచి రావట్లేదు. మళ్ళీ ఇప్పటికైతే అమ్మవారి దర్శనం అయితే నాకు అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. టెంపుల్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగుంటుంది టెంపుల్. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇదండి ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఒక బెల్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు మంచి మరిన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.